దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 9. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందరు. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్దు నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనక వారు పాదములు ఊని నిలిచి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగారు. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. ఆత్మ నడిపిం కొరకు ప్రార్థించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, పరలోకముందున మా తండ్రి, నిత్య నివాసి, మీ అద్వితీయ కుమారుడైన యేసుప్రభువారి పరిశుద్ధ నామమున మరొకసారి కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. కేవలం మీ ఉచితమైన కృప, మరొక నూతన దినం, అలాగే నూతన నెల మా జీవితంలో అనుగ్రహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది కరోనా బారిన పడి ఉంటుండగా మేమైతే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమున మీ కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం. రెండవదిగా జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున సజీవ లెక్కలో ఉన్నాం. మా శిరములు వంచి కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. మేము బాగున్నామనేటువంటిది మాత్రమే మాకు సంతోషం లేదు, కానీ అందరూ బాగుండాలనేదే మా ప్రభా మా యొక్క ప్రార్థన. కాబట్టి వాక్యం ఎందరైతే వింటున్నారో యేసుప్రభువారి జీవం గల నామమున మీరు వారిని దర్శించి దీవించి ఆశీర్వదించి మహిమను పొందాలని యేసుప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, మా తండ్రి ప్రకటన గ్రంథం బోధిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడు వారు మీరు కారనే వాగ్దానం నెరవేర్చాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరఫున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరఫున, నాజరీన్ సంఘం తరఫున, నాజరీన్ మీడియా మినిస్ట్రీస్ తరఫున, నాజరీన్ టీవీ మినిస్ట్రీస్ తరఫున, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప, మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహాకృప, మరొక నూతన నెల దేవుడు తన కృపలో మనల్ని అందరికీ కూడా అనుగ్రహించి మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తున్న దేవాది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినమే మనము అందరము కూడా మరి టీచర్స్ డే అనేటువంటిది భారతదేశంలో జరుపుకున్నాం. కాబట్టి ప్రతి టీచర్ని కూడా ఉపాధ్యాయురాలు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. అందరిని బట్టి దేవుడికి స్తోత్రాలు. అయితే రబుని అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు లాంటి టీచర్ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రతి మతంలో కూడా టీచర్ ఎలాగున్నా పర్వాలేదు, కానీ టీచింగ్ బాగుంటే చాలు అని అనుకుంటారు. కానీ కేవలం క్రైస్తవత్వంలోనే టీచింగ్ బాగుంటుంది, టీచర్ కూడా బాగుంటాడు. అందుకనే ఆయనకు 3 బిరుదులు ఉన్నాయి, రబ్ అనేటువంటిది, ఆ తర్వాత రబాయ్ అనేటువంటిది, ఆ తర్వాత రబ్బుని అనేటువంటిది. సో కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళ టీచర్, మై టీచర్, గ్రేట్ టీచర్ అనేటువంటి 3 బిరుదులను యేసుప్రభువారు పొందుకున్నారు. కాబట్టి మరి బిలేటెడ్ టీచర్స్ డే, ఎందరైతే మరి టీచింగ్ ప్రొఫెషన్లు ఉన్నారో వారందరికీ కూడా, నేను కూడా ఒక టీచర్ కనుక, అనగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాను కనుక, మీ అందరికీ కూడా యేసుప్రభువారి జీవం గల నామమున ఎందరైతే టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే ఈ సమయంలో ఒక దినం అయినప్పటికీ కూడా తెలియజేస్తున్నాను. రబ్ రబాయ్ రబూని అనేటువంటి యేసుక్రీస్తు వారి గొప్ప నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ఇద్దరు సాక్షుల గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు ఇద్దరు సాక్షుల చివరి భాగాన్ని మనం ధ్యానించుకొని ముగించనై ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. వాళ్ళిద్దరినీ కూడా దేవుని బిడ్డలారా, అగాధములో నుండి వచ్చినటువంటి క్రూర మృగము వారి మీద దాడి చేసి చంపినందుకు ప్రజలందరూ కూడా సంతోషిస్తారని, ఉత్సహిస్తారని, కఠిన కానుకలు పంపించుకుంటారు అని బైబిల్లోనే రాయబడి. జస్ట్ ఇమాజిన్ ది ఐరని, వక్రోక్తి ఒకసారి మీరు ఊహించండి. 7 నెలల మహాశ్రమ కాలం భూమి మీద జరుగుతుండగా పుళ్ళు, కురుపులు, ఆ తర్వాత చెప్పాలి అనంటే దాహము, ఆకలి, ఆ తర్వాత నీళ్లు రక్తముగా మార్చబడుతుండగా భయంకరమైనటువంటి రోగాలు, దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి టైంలో దేవుని బిడ్డలారా, వాళ్ళు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అంతకరిస్తున్నటువంటి వాడు దాడి జరిగిస్తున్నా, 7 నెలల మహాశ్రమ కాలంలో ప్రజలు సంతోషిస్తున్నారు, ప్రజలు ఉత్సహిస్తున్నారు, ప్రజలు కట్న కానుకలు పంపించుకుంటున్నారు అనంటే ఎంత పగ, ఎంత ద్వేషం ఇద్దరు సాక్షుల మీద ఆ ప్రజలకు ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించాలని కోరుతున్నాను. అంటే అంతగా వీళ్ళు పరిచర్య వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? కాదు. అది నిజంగా చెప్పాలంటే గొర్రెపిల్ల ఉగ్రత దినము కనుక 7 నెలల మహాశ్రమ అనేటువంటిది, రాత్ ఆఫ్ ద ల్యాంబ్
కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. కనుక ఎవరైతే గొర్రెపిల్లైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ కూడా విడవబడతారు. విడవబడినటువంటి వారు 7 సంవత్సరాలు శ్రమను అనుభవిస్తారు. కాబట్టి ఆ 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో మీరు గుర్తుంచుకోవాలి. అంతక్రీస్తు పరిపాలిస్తుండగా 3.5 సంవత్సరాలు ఇద్దరు సాక్షులు కూడా ప్రవక్తలుగా వచ్చి పరిచర్య చేస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా చాలా వివరించాను గతించినటువంటి 3 సందేశాల్లో 3 భాగాల్లో కూడా. ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, చంపబడ్డారు, కాబట్టి ప్రజలు ఉత్సహిస్తున్నారు. ఆ టైంలో ఏం జరిగిందంటే నేను గత వారం ఒక మాట చెప్పాను, మీడియా వాళ్ళు ఆ టైంలో ఉంటారా అంటున్నారు. ప్రేమైన వాళ్ళరా, బాగా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఏంటి అంటే సపోజ్ ఇదే టైంలో కనుక యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చారనుకోండి, ఎత్తబడి మనం వెళ్ళిపోతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వాళ్ళు విడవబడతారు. కాబట్టి విడవబడినటువంటి టైంలో 7 సంవత్సరాలు శ్రమ కలుగుతుంది కదా, 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటున్నాం. ఆ 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో 3.5 సంవత్సరాలు వీళ్ళు పరిచర్య చేస్తారు కదా, ఆ టైంలో మీడియా అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి వాళ్లకు చెబుతున్నాను ఈ మాట, మీరు కవర్ చేయండి అని. ఎందుకనంటే చివరి వరకు కవర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ శవాలను మాత్రమే చూపించి లెన్సులు లేకపోతే కెమెరాలు వాళ్ళ వైపు పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, కానీ కెమెరాలు ఆఫ్ చేయడం, ఇక చచ్చిపోయారు కదా అని అనుకోకూడదు. కెమెరాలు 24 గంటలు అలాగే వాళ్ళ శవాల మీదే ఉంచండి. ఆ టైంలో దేవుని యొక్క జీవాత్మ చనిపోయినటువంటి ముక్కలైన వారి శవాల్లో ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత వారి పాదములు ఊని వాళ్ళు లేచి నిలబడతారు, చూసేటువంటి వాళ్ళందరూ కూడా భయపడతారు అని రాయబడింది. అప్పుడు మీ కెమెరాలన్నీ కూడా వారిని కవర్ చేస్తే అదే పునరుత్థానం అవుతుంది. ఆ తర్వాత కమప్ అనగా పైకి రండి అనేటువంటి గొప్ప శబ్దం వినపడినప్పుడు వాళ్ళు ఆరోహణమే వెళ్ళిపోతారు. సింపుల్గా సువార్తల్లో కూడా యేసుప్రభువారు ఘోరంగా కొట్టబడ్డారు, హింసించబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు. చివరికి ఆయన స్వచ్ఛందంగా మన కొరకు మన స్థానంలో మరణించారు. 3వ రోజు పునరుత్థానమై తిరిగి లేచి 40 దినముల తర్వాత ఆరోహణమయ్యారు. వీళ్ళు కూడా 3.5 సంవత్సరాలు పరిచర్య యేసుప్రభు వారి వలె మరొక విధంగా చేసి దేవుని బిడ్డలారా వీళ్ళు కూడా చంపబడతారు. వీళ్ళు కూడా 3 దినములైన తర్వాత దేవుని యొక్క జీవాత్మ వారిలో ప్రవేశించినప్పుడు 3వ దినమున తర్వాత వాళ్ళు తిరిగి లేస్తారు. అందరూ చూస్తుండగానే లైవ్ వాళ్ళు ఆరోహణమై పరలోకానికి వెళ్తారు. అప్పుడు దేవుని మహిమ పరిచినటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం కనుక చాలా జాగ్రత్తగా చదివినట్లయితే పీపుల్ రిజాయిస్ ఈవెన్ ఇన్ 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 11, 12 వచనాలు చదివితే ఆఫ్టర్ 3.5 ఇయర్స్ అంటే 3.5 డేస్ అనగా 3.5 దినములు అయిన తర్వాత దేవుని యొక్క ఆత్మ వారిలో ప్రవేశించి ఆదికాండం 2వ అధ్యాయం చదివితే సోమా బాడీ అని అంటారు, శరీరం అని అంటారు, మట్టితో తయారు చేయబడింది, ఆఫార్ డస్ట్తో తయారు చేయబడింది, హెబ్రీ భాష ప్రకారం ఆదాము. కాబట్టి దేవుడు తయారు చేసిన తర్వాత ఆదాము యొక్క నాసికారంధ్రములు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. కాబట్టి సోమా అనేటువంటి బాడీ గ్రీక్లో అది పడుకొని ఉంటుండగా ఆఫార్ అనేటువంటి డస్ట్ లాగా మట్టిలో నుంచి ఆదామును దేవుడు తయారు చేయగా దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, రూహ్ అనగా దేవుని యొక్క శ్వాస ఊపిరి అనేటువంటిది దేవుని యొక్క నోటిలో నుంచి ఆదాము యొక్క నాసికారంధ్రంలోకి వెళ్ళినప్పుడు నరుడు జీవాత్మాయను సుఖే అని గ్రీక్లో అని అంటారు, లైఫ్ అండ్ స్పిరిట్ అనేటువంటిది ఆదాముకు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అదేవిధంగా చనిపోయినటువంటి వీరు కూడా చంపబడినటువంటి వీరికి కూడా దేవుని యొక్క జీవాత్మ ప్రవేశిస్తుంది. వీళ్ళిద్దరికి మధ్యలో దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు కూడా సమాధిలో ఉంటుండగా అదే జీవం గల దేవుని యొక్క జీవాత్మ బాగా గుర్తుంచుకోవాలి తన కుమారుడైన యేసు ప్రభులోకి ప్రవేశించగా 3వ రోజు పునరుత్థానమే యేసు ప్రభువారు తిరిగి లేచారు. 4వదిగా భవిష్యత్తులో మనము కూడా యేసు ప్రభునందు ఇప్పుడు విశ్వాసం ఉంచి ఎప్పుడు చనిపోయినా మీరు గుర్తుంచుకోవాలి మనలో కూడా జీవాత్మ వచ్చి మనమందరం కూడా తిరిగి లేస్తాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా రిజర్రక్షన్ దేవుడికి మహిమ కలుగును గాక. పునరుత్థానం అనేటువంటిది ఏ మత గ్రంథంలో కూడా మనకు కనిపించదు, కానీ ఒక బైబిల్లోనే పునరుత్థానం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు సాక్షులు కూడా దీస్ 2 విట్నెసెస్ అనగా ఇద్దరు సాక్షులు కూడా ఆర్ లైక్ యూ అండ్ మీ, మీ వలే నా వలే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకుంటున్నారంటే వీ హ్యావ్ టు షేర్ ద గాస్పల్ అనగా వాళ్ళు 7 ఏళ్ల మహాశ్రమ కాలంలోనే యేసు ప్రభు వారు వారికి అధికారం ఇయ్యగా వాళ్ళు అద్భుతములు చేయగా ఆశ్చర్యకార్యములు చేయగా సువార్త ప్రకటించగా వాళ్ళు కొట్టబడిన, హింసింపబడిన, శ్రమ పెట్టబడిన, చివరికి చంపబడిన, చాలా రక్తము కారిపోయేటట్టుగా వాళ్ళు చంపబడినప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారికి సాక్షులుగా బ్రతికారు. 7 ఏళ్ల మహాశ్రమ కాలంలోనే 3.5 సంవత్సరాలు వాళ్ళు సాక్షులుగా అంత భయంకరమైన శ్రమ కాలంలో వెన్ యాంటీ క్రైస్ట్ వాజ్ రియల్ ఫిజికల్ లిటరల్ అనగా నిజంగానే అక్షరరీత్యా చెప్పాలంటే అంతక్రీస్తు భూమి మీద భౌతికంగా పరిపాలిస్తుండగా ఆ టైంలోనే దేవుని బిడ్డలారా వాళ్ళు యేసుప్రభు కొరకు సాక్షులుగా ప్రవక్తలుగా బ్రతికారంటే
కృపాకాలములో ఇంకెంత సువార్త మనం ప్రకటించాలి, కృపాకాలములో నిజంగానే ఎంతమంది కరోనా పేషెంట్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి, కృపాకాలములో ఎంతమంది కరోనా వలన మరణించారే పాస్టర్లు విశ్వాసులు దేవుని బిడ్డలు దేవుని బిడ్డల వారికి అందరి యొక్క కుటుంబం యొక్క ఆదరణ కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలి. ఒకసారి మీరు ఆలోచించాలి, కరోనా వచ్చింది కదా అని కూర్చుండిపోతే ఇది లాగే ఉందనుకోండి ఆత్మలు నశించిపోతూనే ఉన్నాయి కదా, ఏదోలాగా బయటికి రావాలి. కరోనా అనేటువంటి కష్టంలో కూడా మనం ఖచ్చితంగా సువార్త ప్రకటించి తీరాలి. నా వరకైతే నేను చెబుతున్నాను యథార్థంగా మార్చి నెలలో 22 తర్వాత 24 జనతా కర్ఫ్యూ ఆ తర్వాత లాక్డౌన్ మొదలయ్యాయి. లాక్డౌన్ అయినా కరోనా ఉన్నా దేవుని బిడ్డలారా ఎక్కడికైనా సరే ఇంతవరకు ఆగకుండా పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాను. మహిమ దేవుడికి కలుగును గాక. దేవుడు కూడా తన కృపలో నన్ను ఆ విధంగా కాపాడుతూనే ఉన్నాడు. ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ఆరాధన నడిపిస్తున్నాను, యూట్యూబ్లో వాక్యం చెబుతున్నాను, టీవీలో వాక్యం చెబుతున్నాను, పేదోళ్ళను దర్శిస్తున్నాను, పేద పాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం, పల్లెటూరు పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నా, సువార్త ఎక్కడ ప్రకటించాలో నేను ప్రకటించగలుగుతున్నాను, ఎవరిని ఎలా బలపరచాలో వారిని ఆ విధంగా బలపరచగలుగుతున్నాను. కరోనా వచ్చింది కదా అని కాళ్ళు కట్టుకొని కాళ్ళు ముడుచుకోనని నేను ఇంట్లో కూర్చోలేదు, కానీ దేవుని యొక్క మహాకృప ఈ 6 నెలలు కూడా పరిచర్లో కొనసాగాను. దేవుని యొక్క మహాకృప ఒక సాక్ష్యం కూడా చెప్పాలి, మొదట కరోనా వస్తే నిజంగానే అది ఎవరికైనా మా లాంటి వాళ్ళకి వచ్చిండాలి, కానీ దేవుడు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప. కాబట్టి మనము కూడా వీరి వల్లే కృపాకాలంలో వారికంటే ఎక్కువగా మనం ఇంకా సువార్త ప్రకటించాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అవర్ విట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అనగా మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. నా వారి పునరుత్థానం దగ్గరికి వస్తున్నాను. ఆసక్తికరంగా కొన్ని విషయాలు మీరు ఇప్పుడు వినబోతుంటున్నారు. సమయానికి ఎటు విధంగా మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. నా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అగాధంలో నుండి వచ్చినటువంటి క్రూర మృగం వీళ్ళిద్దరిని కూడా చంపినట్లుగా మనం ఇప్పుడే బైబిల్లో చదువుకున్నాం, లేకపోతే మనం విన్నాం. కానీ 3.5 రోజులైన తర్వాత బాగా వినాలి, రిపీట్ మాత్రమే చేస్తున్నాను అర్థమవడానికి. దేవుని ఎదురు జీవాత్మ చనిపోయినటువంటి వారిద్దరి శవాల్లోకి ప్రవేశించగా పాదములు ఊని లేచి నిల్చున్నట్టుగా ప్రజలందరూ కూడా వారిని చూచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అనగా వాళ్ళు పునరుత్థానమై తిరిగి లేచారు. ఆ తర్వాత వెంటనే అందరూ చూస్తుండగా లైవ్ వాళ్ళు ఆరోహణమై దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు. బైబిల్ చదివితే దేవుని యొక్క మహాకృప మొత్తం 16 పునరుత్థానాలు బైబిల్లో మనం చూడగలం. వెదర్ ఇట్ ఈస్ రిసస్టేషన్ పునరుజ్జీవం అవని, వెదర్ ఇట్ ఈస్ రిజరక్షన్ పునరుత్థానం అవని, ఈ 2 కాన్సెప్ట్స్ కూడా కేవలం బైబిల్లోనే కనిపిస్తాయి. అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి వారు మొత్తం 16 మంది బైబిల్లో మనకు కనిపిస్తూనే ఉన్నారు. బైబిల్లో నేను మీకు ఆధారాలు చూపిస్తాను. ఎక్కడ కూడా 16 పునరుజ్జీవాలు కానీ 16 పునరుత్థానాలు కానీ ఏ గ్రంథంలో చూడరు, కానీ కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే చూస్తారు. మొదటి రాసుల గ్రంథం కనుక చదివితే దేవుని బిడ్డలారా, సారెపతు విధవరాల యొక్క కుమారుడు చనిపోగా ఏలియాను బట్టి అతడు తిరిగి లేచాడు. అనగా దేవుడు ఏలియా ద్వారా సారెపతు విధవరాల యొక్క కుమారుడిని బతికించాడు, నంబర్ 1. నంబర్ 2, షునెమ్మీరాల యొక్క కుమారుడు చనిపోతే ఎలీషా దేవుని నామమున ఆ అబ్బాయిని తిరిగి లేపుతాడు. ఇక నంబర్ 3, ఎలీషా చనిపోయిన తర్వాత అతని శల్యములు తగిలాయి. దేవుని బిడ్డలారా, అతని శల్యములు అతని సమాధిలో ఒక పడుచువాడు వచ్చి అదే సమాధిలో పడినప్పుడు ఎలీషా శల్యములు తగిలి అనగా బోన్స్ తగిలి అతడు తిరిగి లేవటం మనం చూస్తాం. 3వ పునరుత్థానం, 3వ పునరుజ్జీవం గుర్తుంచుకోవాలి. 2వ రాసుల గ్రంథంలో చూస్తాం. కాబట్టి మొదటి పునరుత్థానం పునరుజ్జీవం మొదటి రాసుల గ్రంథం ఏలియా ద్వారా, 2వ పునరుత్థానం 2వ పునరుజ్జీవం ఎలీషా ద్వారా 2వ రాసుల గ్రంథం, 3వ పునరుజ్జీవం 3వ పునరుత్థానం అదే 2వ రాసుల గ్రంథంలో ఎలీషా యొక్క చనిపోయినా కూడా ఎలీషా యొక్క శల్యముల ద్వారా కూడా చనిపోయినటువంటి వాడు తిరిగి బతుకుతాడు. ఇక 4వ పునరుత్థానం 4వ పునరుజ్జీవం యోనా గ్రంథం 2వ అధ్యాయం చదివితే యోనా షియోర్కు వెళ్ళాడని కూడా రాయబడి ఉంటుంది బైబిల్లో. సో కాబట్టి యోనా కూడా యోనా గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం మత్స్యం యొక్క కడుపులో చేప కడుపులో చనిపోయాడు. దేవుని యొక్క మహాకృప దేవుడు అతన్ని బ్రతికించాడు. కాబట్టి 4 దేవుని బిడ్డలారా రెసిస్టేషన్స్ అవని గాక, రిజరక్షన్స్ అవని గాక, పునరుజ్జీవాలు అవని గాక, పునరుత్థానాలు అవని గాక, ఈ 4 కూడా మనకు పాత నిబంధనలోనే కనిపిస్తూనే ఉన్నాయి. ఇక 5వదిగా సువార్తలు గనక చదివితే యాయిర్ యొక్క కుమార్తె చనిపోతుంది, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి తలితా కుమి అని చనిపోయినటువంటి అమ్మాయిని తిరిగి లేపుతారు. ఇక 6వదిగా దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, నాయీను విధవరాలి కుమారుడు లూకా సువార్త గనక చదివితే ఆ కుమారుడు చనిపోతే యేసు ప్రభువారు ఎదురు పడతారు. వెళ్ళిన తర్వాత పాడిని మోసుకొని వెళ్తారు. బయర్ మీద బాడీ ఉంటుంది, అనగా పాడి మీద దేవుని బిడ్డలారా శవాన్ని మోసుకొని వెళ్తుంటారు. యేసు ప్రభువారు వెళ్ళి హీ విల్ జస్ట్ టచ్ ద బయర్, అనగా ఆ పాడిని ముట్టుకుంటారు. ఎప్పుడైతే
పాడను ముట్టుకుంటాడో వెంటనే దేవుని బిడ్డరా పడుకున్నటువంటి శవమైనటువంటి ఆ కుమారుడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ శవాన్ని తిరిగి లేపి యేసు ప్రభువారు సజీవునిగా తల్లికి అప్పగిస్తారు. కాబట్టి ఆలోచించాలి, ఆరు పునరుత్థానాలు, ఆరు పునరుజ్జీవాలు జరిగాయి. ఇక ఏడవ పునరుత్థానం, ఏడవ పునరుజ్జీవం, సెవెంత్ రిజరక్షన్ ఆర్ సెవెంత్ రిసస్సిటేషన్, జాన్ 11 యోహాను సువార్త 11వ అధ్యాయం, లాజరు చనిపోయి 4 దినములు అతడు పాతిపెట్టబడతాడు, సమాధిలోనే ఉంటాడు, నా తమ్ముడు ఇప్పటికీ కొల్లిపోయి ఉంటాడు, కంపు కొడుతూ ఉంటాడు అని తన సహోదరి అన్నప్పటికీ కూడా, నీవు నమ్మిన ఇళ్ళలా దేవుని మహిమను చూస్తావు అని యేసు ప్రభువారు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడున్నాడు నన్ను తీసుకొని వెళ్ళన్నప్పుడు లాజరు సమాధిలో ఉంటాడుగా, లాజరస్ కమ్ ఫోర్త్ అని పిలుస్తాడు. లాజరు నిద్ర నుంచి లేచి వెలుపలికి రా అని తన పేరు పెట్టి పిలిచినప్పుడు శవమై ఉన్న లాజరుకి చెవుడు ఉంటుంది, వినికిడి ఉండదు, వినలేడు గనక అలాంటి చెవిటితనం ఉన్నటువంటి శవమైనటువంటి లాజరు యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని సమాధిలోంచి బయటకు వస్తాడు. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాబట్టి లాజరు కూడా దేవుని బిడ్డలారా చనిపోయినటువంటి వాడు 4 దినముల తర్వాత లేచి రావటం మనం చూస్తాం. 8వదిగా యేసు ప్రభువారు శిలువ మరణం మీద, మత్త లూకా సువార్త 23:46 కనుక చదివితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని 7వ మాట పలికారు. 7వ మాట పలికిన తర్వాత మీరు చదివితే లూకా సువార్త అవని మత్త సువార్త అవని యేసు ప్రభువారి యొక్క మరణాన్ని బట్టి దేవుని బిడ్డలారా 4 అద్భుతాలు ఆ టైంలో జరిగిన ఆ అద్భుతాల్లో 4 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే, యెరూషలేములో పరిశుద్ధులు చాలామంది లేచారు అనేటువంటి మాట రాయబడి, మత్త యూదుడు గనక దేవుని బిడ్డలారా కొన్ని అద్భుతాలు యేసు ప్రభువారు చనిపోయినప్పుడు అక్కడ రాస్తాడు. ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే పరిశుద్ధులు లేచారు, అనగా చాలా మంది పరిశుద్ధులు లేచారు. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు తిరిగి లేవటం అనేటువంటిది 8th resuscitation or 8th resurrection అనగా 8వ పునరుద్ధానం లేదా 8వ పునరుజ్జీవం అనేది గ్రహించాలి. ఇంకా 9th resurrection అనగా పునరుత్థానం నిజంగా ఎవరిది అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, ఈ 4 సువార్తల్లో దేవుని బిడ్డలారా చివరి దాదాపు అధ్యాయాలు చదివితే యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించి రాయబడి ఉంది. 9వ పునరుత్థానం బైబిల్లో ఎవరిది అంటే యేసు ప్రభువారే. కాబట్టి ఆయన స్వయంగా నిజంగానే మరణించి సమాధి చేయబడి 3వ రోజు పునరుత్థానమే యేసు ప్రభువారు తిరిగి లేచారు. రియల్ రిజరక్షన్, నిజమైన పునరుత్థానం, ఇక చనిపోయి తిరిగి లేచి ఎప్పటికీ కూడా చనిపోకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి దేవుడు ఎవరంటే కేవలం యేసు ప్రభువారు మాత్రమే. ఇంతవరకు కూడా 9 resuscitations, ముఖ్యంగా 9th resurrection అనగా 8 పునరుజ్జీవాలు చూసిన, అందులో 9వ పునరుత్థానం యేసు ప్రభువారిది పక్క పునరుత్థానం అనేది గ్రహించాలి. ఇక 10వదిగా దేవుని బిడ్డలారా అపొస్తల కార్యముల గ్రంథం చదివితే దోర్కా తబిత అనేటువంటి ఒక ఆవిడ ఉంటుంది. కాబట్టి ఆమె మరణించినప్పుడు పేతురు అక్కడికి వెళ్తాడు. కాబట్టి యేసు ప్రభు నామమున ఆమెకు నిజంగానే 2 పేర్లు ఉన్న దోర్కా తబిత, దేవుని బిడ్డలారా యేసు ప్రభు నామమున పేతురు వెళ్ళి అక్కడ దోర్కాను లేపుతాడు. సో కాబట్టి బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే 10వ పునరుజ్జీవం, 10వ పునరుత్థానం ఎవరిది అంటే దోర్కా లేకపోతే తబిత అనేటువంటి ఆవిడది. నిజంగానే పేతురు ద్వారా ఆ అద్భుతం అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత 11వది ఎవరు అనగా ఐతుకు అనేటువంటి వాడు మేడ మీద కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని కొద్దిసేపు లోకం వైపు చూస్తాడు, కొద్దిసేపు చర్చి వైపు చూస్తాడు. లోపల రాత్రిపూట పౌలు ప్రసంగిస్తూనే ఉంటాడు, విస్తరించి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ టైంలో ఇటు అటు ఉంటాడు కాబట్టి నిద్రపోయి పైనుండి మేడ మీద నుండి కింద పడి చనిపోతాడు. పౌలు వెంటనే కిందికి దిగి వెళ్ళి యేసు ప్రభు నామమున చనిపోయినటువంటి యుటికస్ అనగా ఐతుకును లేపుతాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా 11 మంది యొక్క పునరుజ్జీవాన్ని, పునరుత్థానాన్ని మనం బైబిల్లో చూసాం. ఇంకా 5 మనకు మిగిలి ఉన్నాయి. ఇక 12వదిగా దేవుని మొదటి కొరంతి పత్రిక 15వ అధ్యాయం కనుక చదివితే డెడ్ చర్చ్ విల్ బి రిజరెక్టెడ్, 12వ పునరుత్థానం ఎవరిది అనగా క్రీస్తునందు ఎవరైతే నిజంగానే మీరు వినాలి జాగ్రత్తగా విశ్వాసం ఉంచి మరణిస్తారో వాళ్ళు తిరిగి లేస్తారు. అనగా క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటది అనేటువంటి మాటను పౌలు రాస్తాడు. మా అమ్మగారు మరణించారు, మా నాన్నగారు మరణించారు, మా సహోదరులు మా ఓదనులు మరణించారు, వీళ్ళందరూ మాకంటే ముందుగా మరణించారు. యేసు ప్రభు వారు వస్తే వాళ్ళే ముందు తిరిగి లేస్తారు. ఆ తర్వాత మనం తిరిగి లేవం, ఎందుకంటే మనం ఆరోహణమే వెళ్తాం, అంటే ర్యాప్చర్ అయి కొనిపోబడతాం, ఎత్తబడి వెళ్ళిపోతాం. మనది ర్యాప్చర్ కానీ మనది రిజరక్షన్ కాదు. బ్రతుకున్న మనం ఎత్తబడితే అది ర్యాప్చర్, కొనిపోబట్టం ఎత్తబట్టం అని అంటారు, కానీ మనది మాత్రం రిజరక్షన్ కానే కాదు. కానీ బ్రతుకున్న సంఘము ఎత్తబడితే అది ర్యాప్చర్ అవుతుంది, కానీ చనిపోయిన సంఘము కనుక పునరుత్థానమే అంటే బయటికి లేచి వచ్చి ఎత్తబడితే దాన్ని రిజరక్షన్ అంటారు. కాబట్టి 12th resurrection బైబిల్లో
పన్నెండవ పునరుత్నం ఎవరిది అనంటే మొదటి కొరంతి పత్రిక 15వ అధ్యాయం ప్రకారం దేవుని బిడ్డలారా డెడ్ చర్చ్ అనగా ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనకంటే ముందు మరణించారో యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తే మనకంటే ముందుగా మరణించినటువంటి వారి యొక్క సమాధులు తెరవబడతాయి. కాబట్టి ఆయన వచ్చాడు అని తెలుసుకొని బాగా అద్భుతం ఆశ్చర్యం చెప్పడానికి వివరించడానికి సమయం చాలట్లేదు కాబట్టి కొంచెం వేగంగా పంచుకుంటున్నాను. ఒకే సమాధిలో నాకు తెలిసి కనీసం 20-30 మంది ఆ గొయ్యిలో గుంటలో సమాధి చేయబడి ఉంటారు. అంతా కూడా చివరికి మట్టి కలిసిపోతుంది. ఎవరి మట్టి ఎవరిదో, ఎవరి ఎముకలు ఎవరివో ఎవరికి కూడా తెలియదు. అద్భుతం ఆశ్చర్యం ఏంటి అని అంటే యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఒకే గొయ్యిలో ఒకే గుంటలో 20-30 మంది సమాధి చేయబడినప్పటికీ కూడా అందరి దేహాలు మట్టిగా మారిపోయి 30 దేహాలు 30 శవాలన్నీ కూడా ఒకే మట్టిగా కలిసిపోయిన యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ దేహమంతా కూడా మళ్ళీ మహిమ దేహముగా మార్చబడి ఆ శల్యములన్నీ కూడా తగులుకొని దేవుని యొక్క మహాకృప అందులో నీతిమంతులు పాతి పెట్టబడినా, దేవుని బిడ్డలారా అవినీతి పరులు పాతి పెట్టబడినా, అదే గుంటలో అదే సమాధిలో పాపులు పాతి పెట్టబడినా, పరిశుద్ధులు పాతి పెట్టబడినా, ఎవరు విశ్వాసులో దేవుడికి తెలుసు, ఎవరు అవిశ్వాసులో దేవుడికి తెలుసు, ఎవరు నీతిమంతులో దేవుడికి తెలుసు, ఎవరు అనీతిమంతులో దేవుడికి తెలుసు, ఎవరు పరిశుద్ధులో దేవుడికి తెలుసు, ఎవరు పాపలో దేవుడికి తెలుసు. కాబట్టి మట్టి వేరైపోయి శల్యములు వేరైపోయి వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. అద్భుతం ఆశ్చర్యం వెంటనే అసలు ఇలాంటి మిరకుల్ ప్రపంచంలో ఏ మతంలో కానీ ఏ దేవుల్లో కానీ బైబిల్లో కాకుండా ఇంకెక్కడైనా మనం చూడగలమా? ఎంత ధన్యత, ఎంత గర్వం, ఎంత అతిశయం మనకి యేసుక్రీస్తులో ఉండాలి. జస్ట్ ఇమాజిన్ 12th రిజరక్షన్, 12వ పునరుత్నం, డెడ్ చర్చ్ అనగా క్రీస్తునందు మృతి చెందినటువంటి విశ్వాసులు, అంటే డెడ్ చర్చ్ అంటే క్రీస్తునందు మృతి చెందిన విశ్వాసులు, మనకంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఎలాగ తిరిగి లేస్తారో. ఒకే గుంటలో ఎన్నో మట్టి ఉంటది కదా, ఎంతో మంది మట్టి ఉంటది, ఎన్నో శల్యములు, లేకపోతే ఎంతో మంది యొక్క ఎముకలు అక్కడ ఉంటాయి. ఎవరి ఎముకలు ఎవరివి, ఎవరి మట్టి ఎవరిది, ఎవరి దేహం ఎవరిది, ఎవరికి తెలియదు. ప్రభు రాకడలో వాళ్ళు నిజంగా అంతా కూడా మార్చబడతారు, అంతా కూడా గొప్ప మార్పు చెందుతారు. క్రీస్తునందు మృతి చెందిన వాళ్ళందరూ కూడా డెడ్ చర్చ్ అనగా వాళ్ళ విశ్వాసులు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఇక 13th దేవుని బిడ్డారా 13వ పునరుత్నం ఎవరిది అని అంటే ఇదిగోండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ఇద్దరు సాక్షుల యొక్క పునరుత్నమే 13వ పునరుత్నం. ద 13th రిజరక్షన్ ఇన్ ద బైబిల్ ఇస్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 11 ఆఫ్ 2 విట్నెసెస్ అనగా ఇద్దరు సాక్షుల యొక్క పునరుత్నమే దేవుని బిడ్డారా ఈ యొక్క 13వ పునరుత్నం అనేది గ్రహించారు. ఆ తర్వాత ఇంకెవరు పునరుత్నం ఉంది అని అంటే అసలు అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే ఎవరు పునరుత్నాన్ని మనం కళ్ళారా చూడలేమేమో గాని, ఎవరు పునరుత్నం నిజంగానే కళ్ళారా చూడకపోవచ్చు గాని, చెప్పాలి అని అంటే నిజంగా వీళ్ళది మాత్రం ఏడేళ్ల మహాశ్రమ కాలంలో మనం ఉండం, ఎత్తబడి వెళ్ళిపోతాం. కాబట్టి బతుకుండి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎవరైతే విడవబడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈదర్ టెలివిజన్ స్క్రీన్ మీద యూట్యూబ్ లైవ్ కానీ లేకపోతే ఎనీ ఛానల్ ఏదైతే లైవ్ చూపిస్తుందో యెరూషలేము వీధుల్లో ఎంత ఘోరంగా వీళ్ళు చనిపోయారు అనేటువంటిది. కాబట్టి వీళ్ళ చావు, వీళ్ళ తెగిపోయిన శవాలు, వీళ్ళ శరీర భాగాలు అన్ని కూడా అలాగ పడి ఉంటే అలా చూపిస్తుంటే 3.5 దినములైన తర్వాత దేవుని యొక్క జీవాత్మ వాళ్ళలో ప్రవేశిస్తగానే అందరూ లైవ్, ప్రతి టెలివిజన్ స్క్రీన్ మీద, ప్రతి కెమెరాలో కూడా యూట్యూబ్ లైవ్ కూడా దేవుని బిళ్ళారా, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా యెరూషలేములో ఉండి కూడా చూడటం ఏంటంటే వీళ్ళ యొక్క పునరుత్నం. అద్భుతం ఆశ్చర్యం. నాకు ఎందుకు ఇంత అతిశయం, ఇంత గర్వం అంటే నాకు అందం ఉందని కాదు, నాకేమీ లేదు, నాకు జ్ఞానం ఉందని కాదు, అది కూడా లేదు, నాకేదో డబ్బు ఉందని కాదు, అది కూడా లేదు. మనకంటే కోట్ల మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అందం ముందు, జ్ఞానం ముందు, ఆస్తి ముందు, స్తోమత ముందు నేను నిజంగా ఎందుకు పనికిరాను. కానీ నాకు చాలా అతిశయం, చాలా గర్వం. ఎందులో అంటే నన్ను బట్టి కాదు, నాకు ఉన్నదాన్ని బట్టి కాదు, నాకేమీ లేదు, నా దగ్గర ఏమీ కూడా లేదు, మామూలుగా చెప్తున్నా. కానీ యేసుక్రీస్తుని బట్టి మాత్రం నేను చాలా అతిశయపడతాను. నా జీవితంలో ఉన్న రక్షకుడు సామాన్యుడు కాదు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు అయిన యేసుప్రభు సామాన్యుడు కాదు. మరణాన్ని జయించి లేచినటువంటి వాడు, మరణమును కూడా జయించేటట్టుగా చేసేటువంటి వాడు, అలాంటి వాడిని నేను నమ్ముకున్నాను, అలాంటి వాని యందు విశ్వాసం ఉంచాను, అలాంటి వాని యందు ఆయన నామమున నేను ప్రార్థిస్తున్నాను. అంత గొప్పవాడిని దేవుని కృపను బట్టి నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి ఆయన మరణమును జయించి తిరిగి లేచి మనకు కూడా అదే కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా 14th రిజరక్షన్, ఓల్డ్ టెస్టిమెంట్ సైన్స్ అనగా పాత నిబంధన పరిశుద్ధులు కూడా తిరిగి లేస్తారు. అబ్రహాము తీసుకోండి, ఆదాము తీసుకోండి, హవ్వ తీసుకోండి, ఇస్సాకు తీసుకోండి, యాకోబు తీసుకోండి, లేకపోతే శారా తీసుకోండి, రెబకా తీసుకోండి, యాకోబు తీసుకోండి, లేయా తీసుకోండి, ఇలాంటి వాళ్ళు రాహేలు తీసుకోండి, మోషే తీసుకోండి, ఊహించండి వీళ్ళందరూ కూడా, యోసేపును తీసుకోండి. ఆలోచించండి ఒకసారి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవుని బిళ్ళరా, అందరూ కూడా ప్రభునందు మృతి చెందారు. వీళ్ళందరూ కూడా ఓల్డ్ టెస్టిమెంట్ సైన్సే. దావీదవని గాక, సమూయేలవని గాక, పాత నిబంధనలో
76 మంది ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్న 86 మంది యాజకులు, ఇలాగ న్యాయాధిపతులు, రూతు, ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా, ఇలాగ మీ ఇష్టం ఎవరైతే తీసుకోండి, పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా తిరిగి లేస్తారు. అదే దేవుడు 14th రిజరక్షన్ గా పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధుల పునరుత్నమే 14th పునరుత్నం అవుతుంది అనేది గ్రహించాలి. ఇక 15th రిజరక్షన్ ఎవరిది అని అంటే ట్రిబులేషన్ సెయింట్స్ అనగా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో కూడా మరణిస్తారు. బాగా మీరు వినాలి. 666 ముద్ర మనం 13th చాప్టర్ 13th అధ్యాయానికి వచ్చినప్పుడు చూస్తాం. సో కాబట్టి నుదుటి మీద 666 ముద్ర వేసుకోకుండా, కుడి చేయి మీద 666 ముద్ర వేసుకోకుండా, ఎందరైతే యేసుప్రభు నిజమైన దేవుడు రక్షకుడు, మాకు 666 ముద్ర అక్కర్లేదు, అది ఉంటేనే డీజిల్, అది ఉంటేనే పెట్రోల్, అది ఉంటేనే కిరాణా, అది ఉంటేనే కూరగాయలు, అది ఉంటేనే ధాన్యం, అది ఉంటేనే మంచినీళ్లు, అది ఉంటేనే పాలు, అది ఉంటేనే ఏమైనా ఆహార పదార్థాలు, అది లేకుండా ఏది కూడా చెల్లదు. క్రయ విక్రయాలు ఏవి కూడా 666 ముద్ర 666 లేకుండా జరగదు. సో కాబట్టి అది మాకు అక్కర్లేదు, దేవుడి కొరకు మేము చనిపోతామని అప్పట్లో యూదులు ఇస్రాయల్ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఏడల మహాశ్రమ కాలంలో చనిపోతారు హతసాక్షులుగా. ఎవరైతే ఏడల మహాశ్రమ కాలంలో హతసాక్షులుగా మరణిస్తారో వారినే ట్రిబులేషన్ సెయింట్స్ అని అంటారు, అనగా దేవుని బిడ్డలారా ఏడల మహాశ్రమ కాలంలో మరణించిన పరిశుద్ధులు అని అంటారు. కాబట్టి 15th రిజరక్షన్ అనగా 15వ పునరుత్నం ఎవరిది అని అంటే గుర్తుంచుకోవాలి, ట్రిబులేషన్ సెయింట్స్ ది. అంటే ఏడల మహాశ్రమ కాలంలో హతసాక్షులుగా యేసు ప్రభు వారి కొరకు మరణించిన వాళ్ళు కూడా పునరుత్నమే తిరిగి లేస్తారు కనుక 15వ పునరుత్నం వాళ్ళదవుతుంది. ఇక 16th రిజరక్షన్ బైబిల్లో ద ఫైనల్ అనగా ఇక చివరి పునరుత్నం ఎవరిది అని అంటే పాపుల పునరుత్నం. 1000 పరిపాలన జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డారా సింహాసనం మీద కూర్చుంటాడు. దాన్ని ధవళమైన మహాసింహాసనం అని అంటారు, గ్రేట్ వైట్ థ్రోన్ అంటారు. అందుకనే దాన్ని ధవళమైన మహాసింహాసనం యొక్క తీర్పు అని అంటారు, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని అంటారు. యేసు ప్రభువారు 1000 పరిపాలన అయిన తర్వాత దాని మీద కూర్చొని పాపులందరినీ కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ పాపులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, భయంకరమైనటువంటి నరకం, అగ్ని గంధకముల గుండం అనేటువంటి అగ్నిగుండంలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. చూసారా, ఎప్పుడైనా విన్నారా ప్రేమటువంటి వాళ్ళరా, 16 పునరుత్నాలు లేదా 16 పునరుజ్జీవాలు, 16 రిససిటేషన్స్ ఆర్ 16 రిజరక్షన్స్, 16 పునరుత్నాలు. డస్ ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్ కంటైన్ 16 రిజరక్షన్స్? ఏ గ్రంథమైనా తీసుకోండి, 16 పునరుత్నాలు ఉన్నాయా? 16 మంది చనిపోయి తిరిగి లేచారు అంటే పునరుత్నాలు లెక్క తీస్తేనే 16, అందులో పరిశుద్ధులను లెక్క తీసుకుంటే ఎంతమంది తిరిగి లేచారో యేసు ప్రభు చనిపోయినప్పుడు. ఇంకా పాత నిబంధన పరిశుద్ధులందరినీ కూడా తీసుకుంటే ఎన్ని లక్షల మంది తిరిగి లేస్తారో. ఆ తర్వాత ఏడెళ్ళ మహాశ్రమ కాలంలో ఉన్న ఆ దేవుని బిళ్ళరా మరి ట్రిబులేషన్ సెయింట్స్ అంటే మహాశ్రమ కాలంలో హతసాక్షులుగా మరణించిన పరిశుద్ధుల యొక్క పునరుత్నం తీసుకుంటే అందులో ఎన్ని లక్షల మంది ఉంటారో. అసలు తలంచుకుంటేనే నిజంగా వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఆర్ వి సర్వింగ్, ఎలాంటి దేవుణ్ణి మనం నిజంగా సేవిస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ సేవియర్ ఆర్ వి బిలీవింగ్ ఇన్, ఎలాంటి రక్షకుడైన యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచుతున్నా. నిజంగా చెప్పండి, ఇలాంటి దేవుడు బైబిల్లో ఉన్న ఈ దేవుడు కానీ, ఇలాంటి బైబిల్ కానీ, బైబిల్లో ఉన్న దేవుని కుమారుడైన రక్షకుడైన యేసు ప్రభు లాంటి రక్షకుడు ఎక్కడైనా ఉంటే నాకు నిజంగా చూపించండి. ఈ ఒక్క బైబిల్లోనే 16 పునరుత్నాలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ 16 పునరుత్నాలు అన్ని కూడా మీకు రెఫరెన్స్తో సహా చెప్పాను. సో కాబట్టి మరి ఇలాంటి బైబిల్ కానీ, ఇలాంటి దేవుడు కానీ, ఇలాంటి రక్షకుడు కానీ ఎక్కడైనా ఉంటే మీరు నిజంగా చూపించాలి, నేను నమ్ముతాను. కానీ దారులన్నీ వెతికానే, ధరణి అంత తిరిగానే, శాంతినిచ్చే స్నేహంకై వేచి విసిగిపోయానే అని ఒక భక్తుడు చాలా బాగా పాట పాడాడు. నాకు చాలా ఇష్టం ఆ పాట. ఆ స్నేహం గురించి నిజంగా చిత్రమైన స్నేహం ఇది, ఏసయ్య నాతోడు చేసినది. అందులో నిజంగా మొదటి వచనం దారులన్నీ తిరిగానే, ధరణి అంత వెతికానే. నిజంగా దారులన్నీ తిరిగినా, ధరణి అంత వెతికినా యేసు ప్రభు లాంటి రక్షకుడు కానీ, జీవము గల దేవుడు లాంటి దేవుడు కానీ, బైబిల్ లాంటి గ్రంథము కానీ ఎక్కడా కూడా దొరకదు. క్రైస్తవులైనందుకు మీసం తిప్పి బతకండి, ధైర్యంగా బతకండి, గర్వంతో బతకండి, యేసుక్రీస్తునందు అతిశయపడుతూ బతకండి. ఇలాంటి రక్షకుడు ఇంకొకడు లేడు, ఇంకొక దేవుడు లేడు అన్నట్టుగా బతకండి. అందరినీ ప్రేమించండి, ఏ కులమైన జాతైన అందరినీ ప్రేమించండి, అందరి కొరకు ప్రార్థనలు చేయండి, అందరినీ రక్షించుకోండి, అందరికీ సువార్త ప్రకటించండి. దేవుడు తన కృపలో మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఇద్దరు సాక్షులు అనేటువంటి అంశాన్ని ఈరోజుతో మనం 16 పునరుత్నాలతో ముగించుకున్నాం.
దేవుడు తన పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరించును గాక. కరోనా వైరస్ యేసుప్రభు నామమున త్వరలో దూరమవును గాక. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మీ యొక్క మహాకృప, ఇద్దరు సాక్షులైనటువంటి అంశాన్ని మేము ముగించుకోగలిగాం. విత్తబడిన వాక్యం బహు బలంగా ఫలించినట్లు దీవించి ఆశీర్వదించాలని యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికీ ప్రేమించి ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నాజరీన్ సంఘానికి సదాకాలం తోడయుండును గాక, ఆమేన్.